తెలంగాణ మంత్రి హరీష్ రావు పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. ఏపీ అభివృద్ధి గురించి మాట్లాడేందుకు ఆయన ఎవరని ప్రశ్నించారు. బాధ్యతగల వ్యక్తులు బాధ్యతగా మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు. ప్రత్యేక హోదాపై ఎవరు మాట్లాడతారో ఎవరు మాట్లాడరో తమకు తెలుసు అని అన్నారు. వారి ముందు తమ రాష్ట్రం గురించి చూసుకోవాలని, చరిత్ర మాట్లాడుకోవాల్సిన అవసరం లేదని బొత్స అన్నారు. ఏపీ ప్రజలు ఎక్కడ ఉండాలనుకుంటున్నారో అందరికీ తెలుసునని, ఎప్పుడూ లేనిదే ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నారోనని హరీష్ రావును ప్రశ్నించారు. సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో జాతీయ పార్టీల నేతల నుంచి ఊహించని కామెంట్లు వస్తున్నాయి. తాజాగా రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై ప్రధాని మోదీ ప్రశంసలు కురిపించారు. గెహ్లాట్ తనకు మంచి మిత్రుడని ఆయన అన్నారు. రాజస్థాన్ నుంచి తొలి వందే భారత్ రైలును ఈ రోజే మోదీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైలును ప్రారంభించిన మోదీ అనంతరం ప్రసంగిస్తూ గెహ్లాట్ ను కొనియాడారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఇబ్బందులు తప్పేలా కనిపించడం లేదు. మోదీ ఇంటి పేరుపై ఆయన చేసిన వ్యాఖ్యలకు గాను తాజాగా బీహార్లోనూ పరువు నష్టం కేసు నమోదైంది. ఈ కేసులో ఈ నెల 25కు విచారణకు హాజరు కావాలంటూ పాట్నా కోర్టు రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా సమన్లు జారీ చేసింది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుశీల్ కుమార్ మోదీ రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. 2019 ఎన్నికల సమయంలో కర్ణాటకలోని కోలార్లో రాహుల్ ప్రసంగిస్తూ ఆర్థిక నేరాలకు పాల్పడిన దేశం విడిచి పారిపోయిన లలిత్ మోదీ, నీరవ్ మోదీల ఇంటి పేరును ప్రస్తావించారు. రాహుల్ చేసిన మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలపై సూరత్లో ఆయనపై పరువు నష్టం దావా దాఖలైంది. ఈ కేసులో కోర్టు ఇటీవల రాహుల్కి 2 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన లోక్సభ సభ్యత్వం కూడా రద్దయింది. సూరత్ కోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ పైకోర్టులో అప్పీలు చేసుకున్నారు.